సిపెట్ బాయ్స్ హాస్టల్ ప్రారంభ కార్యక్రమోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు డివి సదానంద గౌడ గారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, మిత్రుడు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా గతంలో నాతో పాటు శాసనసభలో చాలా సమస్యల మీద పోరాటం చేసి ఈరోజు ఈ సంస్థ ఇక్కడ బలపడడానికి ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానంగా కారణమైన ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ప్రయత్నం చేసి నిధులు మంజూరు చేయించి ఈ సంస్థ ద్వారా కొన్ని వందల మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు ట్రైనింగ్ కార్యక్రమాలు చేపట్టడానికి కారణమైన మిత్రుడు మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి, అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి విచ్చేసిన నగర ప్రముఖులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఇదొక మంచి కార్యక్రమం. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఒక భారతదేశ జనాభాలోనే దాదాపుగా 50% యువత ఉన్నారు. ఏ దేశానికి టెక్నాలజీ కానీ ఇతర కార్యక్రమాలలో ఎవరినైనా యువతను అవసరం అనుకుంటే భారతదేశం వైపు చూసే విధంగా ఈరోజు ఈ దేశంలో యువత ఉన్నారు. అయితే ఈ యువతకు నాణ్యమైన శిక్షణ అవసరం ఉన్నది. తెలివితేటలు ఉన్నాయి, నేర్పిస్తే నేర్చుకోవడానికి అవగాహన ఉన్నది, కానీ నాణ్యమైన శిక్షణ ఇవ్వడానికి ఇంకా వసతులు పెంచవలసిన అవసరం ఉన్నది. ఈ సిపెట్ లాంటి సంస్థలను ఇంకా మినిస్టర్ సార్, దిస్ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూన్సీ. వి హ్యావ్ 32.5 lakh ఓట్స్ ఇన్ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ, ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూన్సీ. నాట్ ఓన్లీ దట్, దిస్ ఈజ్ ఎ మినీ ఇండియా. యూ కెన్ ఫైండ్ బీహార్ టు బెంగాల్, కర్ణాటక టు కేరళ, తమిళనాడు టు ఒరిస్సా. యూ నేమ్ ఎనీ పర్సన్ ఎనీ ఫుడ్ యూ విల్ ఫైండ్ ఇన్ మై మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఇండియా. Whatever development is going on here, it is going to reflect on entire India. So our request is, Hyderabad is the one of the best place, second destiny of India after Bangalore. Hyderabad is the best place for development, for everything, weather and culture and everything. Please support us. Please release some more funds to expansion for this institution. You have to take care of this institution. Thank you.